ఎహవో కొరకు ఎదురు చూచేవారు దోసు వెయిట్ అపాన్ ద లాడ్ వెయిటింగ్ అపాన్ ద లాడ్ ఈజ్ మై టాపిక్ టుడే వెయిటింగ్ అపాన్ ద లాడ్ దేవుని కొరకు ఎదురు చూచుట బాగా గమనించండి రాసుకునేవారు రాసుకోండి జ్ఞాపకం పెట్టుకునే జ్ఞాపకం పెట్టుకోండి వెయిటింగ్ అపాన్ ద లాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఎట్లా ఉంటుంది నూతన బలం బలం ఉంటుంది బలంకి నూతన బలానికి ఏంటి తేడా చెప్పగలరా బలానికి నూతన బలానికి ఏంటి తేడా మెడికల్ స్టూడెంట్స్ ఏమన్నా బలానికి నూతన బలానికి ఏమైనా తేడా డేవిడ్ ఐ విల్ టెల్ యూ బలము మన తింటే వస్తుంది ఏమన్నా ఎనర్జీ డ్రింక్స్ తాగితే వస్తుంది బలము నూతన బలం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద రెడ్ బ్లడ్ సెల్స్ రెజన్యువేట్స్ అగైన్ మనం మళ్ళీ ఎప్పుడైతే వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బలం ఉంటుంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కంటే ఎక్ససై ఎక్సైజ్ చేయని వాళ్ళకి కంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది ఎందుకంటే ద రెడ్ బ్లడ్ సెల్ త్వరగా రిపోర్ట్స్ అవుతూ ఉంటుంది త్వరగా ఎక్కువ అవుతూ ఉంటుంది సో కొత్త బ్లడ్ సెల్ కొత్త ఎనర్జీ నూతన బలం కానీ ఇక్కడ దేవుడు ఎక్సర్సైజ్ చేయమంటాం బలం కోసం ఏహో కోసం ఎదురు చూడమంటున్నాడు దేవుని కొరకు ఎదురు చూడటం అంటున్నారు ఎప్పుడైతే ఎదురు చూడటం మొదలు పెడతామో అది ఒక బలంగా వస్తుంది ఇంకోటి కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు దేని కొరకు అయితే ఎదురు చూస్తుంటారో ఒకవేళ అది మీకు ఆల్రెడీ ఉందో లేకపోతే ఇప్పుడు నేను పర్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఐ యాంటిసిపేట్లీ వెయిటింగ్ ఫర్ ద పర్స్ యాంటిసిపేటింగ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని యాంటిసిపేట్ చేస్తున్నాను ఈ పర్స్ వన్ ఫైవ్ డే నా పర్స్ వచ్చింది వేర్ ఈజ్ మై యాంటిసిపేషన్ ఇప్పుడు నాకు ఆ ఎదురు చుట్టం ఉంటుందా నాకు ఉండదు ఎదురు చూచే దాంట్లో ఉన్న ఒక గొప్పతనము మంది తెలియదు ఎదురు చూచే దాంట్లో ఉన్న గొప్పతనము మనం ఏమనుకుంటామంటే దక్కితే ఉంటుంది అనుకుంటాం కానీ దక్కితే ఆ ఎదురు చూసే బలము కోల్పోతూ ఉంటాం అది విషయంలో మరి ములంగా మరి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు కావాలి డబ్బు ఎదురు చూస్తాము డబ్బు రాగానే మనకి వి డోంట్ యాంటిసిపేట్ అవసరాలు తీరిపోతాయి కానీ దేవుడు ఈ యొక్క శారీరకమైన అవసరాలు తీర్చేటట్టుగా మాట్లాడటం లేదు హీ వాంట్స్ యూ టు హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ యూ స్పిరిచువల్లీ అవుట్ యువర్ లైఫ్ అండ్ ఎవర్ లాస్టింగ్ అంటే నీ బతుకున్నంత కాలము నువ్వు చనిపోయినంత జీవితాంతం జీవితాంతము ఇంకా ఎలా కాలము కూడా దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు అటువంటి తృప్తిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు సో దాని కొరకు ఎదురు చూడటం అనేది నేర్చుకోమంటున్నాడు ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆత్మీయ సంబంధమైన ఆశ్రదల కొరకు ఎదురు చుట్టము ఆత్మ కొరకు ఎదురు చుట్టము ఆత్మీయంగా ఎవ్రీథింగ్ ఆన్ స్పిరిచువల్ రెల్మ్ నాట్ ఆన్ ఫిజికల్ రెల్మ్ ఈ యొక్క పదార్థములు ఫిజికల్ రెల్మ్ స్పిరిచువల్ రెల్మ్లో దుప్పి నీటి కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో తాగచగా వెళ్ళి ఆశాలంటే అంత ఈజీ కాదండి దుప్పి నీళ్ళు తాగటం అంటే దాంట్లో ముసళ్ళు ఉండొచ్చు తాగుతున్న సమయంలో చిరుతులు త చిరుతులు ఎంటాడచ్చు సింహాలు పులులు ఉంటాయి అవన్నీ తప్పించుకుంటే వైల్డ్ డాగ్స్ హైనాస్ ఇవి ఉంటాయి వాటిని తప్పించుకుంటే గ్రద్దలు వల్చర్స్ ఉంటాయి ఇటన్నిటిని తప్పించుకొని తప్పించుకొని పోరాడగలుగుతాయి దుప్పి జింకలు పోరాడతాయా లేవు పరిగెట్టగలుగుతాయి అంతే వీటన్నిటినీ పోగా ఏనుగులు వస్తాయి ఏనుగులు గుంపులో కనుక జింక వెళ్ళిందంటే తొక్కేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాల అప్పటికి నీళ్ళు బాగుంటాయో దాంట్లో ఏమైనా చనిపోయినా చాలా జాగ్రత్తగా ఉండి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇట్ యాంటిస్పేట్స్ టు డ్రింక్ ద వాటర్ ద థర్స్టీ ల్యాండ్ డ్రై థర్స్టీ ల్యాండ్ ఆ రీతిగా ఎదురు చుట్టం అనేది దేవుడు చేయమంటున్నాడు వారు నూతన బలం పొందుకుంటారు వారు పక్షిరాజు వలె రెక్కలు చా పైకి ఎదు ఎగురుదురు అంటే పక్షిరాజు ఏం చేస్తా అంటే కొంతకాలం అయ్యాక పక్షిరాజు అంటే ఏంటి ఈగిల్ అవి ఏం చేస్తారు కొంతకాలం అయ్యాక తాను గోర్లు అది పీకేసుకుంటుంది తన రెక్కలు అది బీకేసుకుంటుంది తను ముక్కు కొట్టుకొని 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 ఎర కొట్టుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ ముక్కు మొలవటం మొదలు పెడుతుంది అది మళ్ళీ క్లాస్ వస్తాయి బయటికి మళ్ళీ కొత్త ఫెస్ వస్తాయి మళ్ళీ నూతనంగా ఉంటుంది అయిపోయినా కానీ కొత్త కొత్త ఈకలు కొత్త కొత్త బీక్స్ కొత్త కొత్త గ్లాస్ వస్తాయి మళ్ళీ ఇంకా ఫాస్ట్గా ఎగురుతుంది ఇంకా ఎక్కువ ఎగురుతుంది అగైన్ రెన్యూవింగ్ ద ఈగిల్ రెన్యూస్ ఇట్స్ ఫెదర్స్ ఈగిల్ రెన్యూస్ ఇట్స్ బీక్స్ ఈగిల్ రెన్యూస్ ఇట్ క్లాస్ తన గోర్లను బీక్స్ని ఫస్ట్ రెన్యూ చేసుకుంటుంది అలయక పరిగెత్తుదురు సొమ్మ నడిచిపోదురు ఎంత దూరం వెళ్ళినా కానీ ఐ ఆ రోజు ఎహోవో దూత వచ్చి భోజనం పెడితే మూడు మూడు రోజులు దా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది ఆకలే వేయలే ఆకలే వేయలే నీ అప్పాలు తినమ్మా ఈ నీళ్ళు ఇచ్చి నీళ్ళు తగ్గి అప్పాలు తిననంగా తింటే ఏమైంది భోజనం పెట్టగానే వారు పరిగెత్తుద్రు సొమ్మ సిర్లక నడిచిపోతూనే ఉంటారు దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ ద లాడ్ మనం చాలామంది వెయిట్ చేయలేము తెలుసా మీకు అది యాక్చువల్లీ క్రిస్టియన్స్ ఈ యొక్క ఫేక్ మెరకల్స్కి ఈ యొక్క ఇన్స్టెంట్ మిరకల్స్ ఫేక్ మిరకల్స్ ఇన్స్టెంట్ హీలింగ్స్కి అటు ఇటు పరిగెడుతూ ఉంటాం కానీ దేవుడు ఎవరినంటే వెయిట్ ఆన్ ద లాడ్ ద లాడ్ హీల్స్ యూ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ ద లాడ్ ప్రొవైడ్స్ యూ దేవుడిని స్వస్థపరుస్తాడు దేవుడిని సమకూరుస్తాడు నువ్వు వెయిటింగ్ నీకు ఉందా వెయిట్ చేసే శక్తి నీకు ఉందా వెయిటింగ్ అందరు చేయలేరండి నూనో నూనో వాళ్ళకున్న సమస్యలకి త్వర త్వరగా సొల్యూషన్ కావాలా ఫాస్ట్ సొల్యూషన్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఇన్స్టెంట్ నూడిల్స్ ఇంకేమున్నాయి ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ టీ ఎవరిథింగ్ ఇన్స్టెంట్ రోజు అప్పటికప్పుడు అయిపోవాలా ఇవాళ చర్చికి వెళ్తే నాకు దొరికేయాలి నాకు ఆశీర్వాదం ఇవాళ చర్చికి వెళ్తే నాకు పెళ్ళి అయిపోవాలి ఇవాళ చర్చికి వెళ్తే నాకు జరిగిపోవాలి ఎగ్జామ్ పాస్ అయిపోవాలి ఇవాళ చర్చికి వెళ్ళిపోతే అయిపోవాలి ఇన్స్టెంట్ అదే చర్చిలో దేవుడు కూర్చున్నట్టు వాళ్ళ ఉద్దేశం ఏదో గుడిలోకి వెళ్ళి దేవుడు విగ్రహం ఉన్నట్టు చర్చికి వెళ్తే అయిపోవాలి దేవుడు ఇక్కడ విగ్రహం పెట్టుకుని ఉన్నట్టు ఇక్కడ ఆయనకు చెప్పుకుంటే తెచ్చేస్తాను దేవుడు అంతటా ఉన్నాడు నువ్వు ఇంట్లో ఉన్నాడు నీ బాత్రూంలో ఉంటాడు నీ బెడ్రూమ్లో ఉంటాడు అంతటా ఉంటాడు ఈజ్ ఎవ్రీవేర్ ఈజ్ ఓమ్లీ ప్రజెంట్ కానీ దేవు నీడ్ ఇన్స్టెంట్ ఇప్పుడే బాగాలేదు జరిగిపోవాలి నాకు కుదరటం లేదు జరిగిపోవాలా అన్నీ చక్కగా ఇది ఇన్స్టెంట్ ఈ ఒక క్రిస్టియన్స్కి చిన్నపిల్లలకి పెద్ద తేడా ఏం లేదు చిన్న పిల్లలు నిలాను యశ్వంత్ భవిష్య వయసు వాళ్ళకి తేడా పెద్ద ఏం లే ఎంత పెద్ద క్రైస్తవులకైనా కానీ చిన్న చిన్న పిల్లలకి తేడా లే ఎందుకంటారా నాకు అది కావాలి ఇవ్వు 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 నువ్వు ఎట్లయినా కాదు కొట్టు ఏడు పిచ్చి పిచ్చి చే కింద పడిపో కింద కొట్టు ఏదో చెయ్యి ఈడట చేస్తాం ఇచ్చేతే పోదుగా పో పోల్ హ్యాపీ ఈ తత్వము చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయి చర్చిల్లో దేవుని దగ్గరకు కూడా ఇదే మాదిరిగా అప్ప్రచువుతున్నాం దేవుణ్ణి ఎట్లాగన్నా కావాలి ఏడుస్తాం మోకరిస్తాం కడుపు మార్చుకుంటాం గుండు కొట్టుకుంటాం పిచ్చిబట్టలు వేసుకుంటాం అన్నం తేను ప్రస్తుత ఆలయాన్ని పాడు చేస్తాం నీళ్ళు తాగి సరైన ఫుడ్ ఇవ్వాలి ఆహా ఈ ఒక టెంపుల్కి ఫుడ్ ఇవ్వాలి ఈ శరీరం తెలీదా ప్రస్తుతం దేవుని ఆలయం అని ఈ ఆలయాన్ని పాడు చేస్తాం కడుపు మార్స్తాం ఎట్లాగైనా కావాలి ఏడుస్తాం అటు ఇటేళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అంత ఇస్తాం ఎంత ఇస్తాం అంత ఇవ్వగలుగుతాము కానీ దేవుని కొరకు మాత్రం వెయిట్ చేయలేము ఇన్స్టెంట్ కావాల ఎలాగో జరిగిపోవాలా జరిగిపోగానే సాక్ష్యం చెప్పే చేదు కడిగేసుకున్నాం అయిపోయింది ఎంత చేసామా ఏడ్చామా చేతులు కడుక్కున్నాం పని అయిపోయింది చెప్పేసాం సాక్ష్యం చెప్పేసాం చేదు కడిగేసాం ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇన్స్టెంట్ జరిగిపోవాలంతే చిన్నపిల్లలంతే నాకు కుర్కురే కావాలంటే కుర్కురే కావాల్సిందే అప్పటికప్పుడు కొనిస్తే తప్ప అది ఆగదు అట్లా అయిపోతున్నాం ఏడ్చుకుంటూ ప్రార్థనలు మొర్ర పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థనలు తిని తినక మోకరించే ప్రార్థనలు అంటే నువ్వు ఏడ్చుకుంటూ నువ్వు కడుపు మార్చుకుంటే దేవుడు సంతోష ఇప్పుడు ఏడ్చిందా ఇది నాకు కావాలి ఇప్పుడు మోకరించిందా ఇప్పుడు కడుపు మార్చు ఇది నాకు కావాలి ఇప్పుడు ఇస్తా నీకని అంత శాడిజంగా దేవుడు బిహేవ్ చేయడు ఈజ్ వెరీ జనరస్ ఈజ్ వెరీ జనరస్ గాడ్ నీ లెవెల్కి నీ ఆలోచన విధమైన లెవెల్స్కిలోకి లోకి ఆ అత్యున్నతమైన ఉన్నతమైన దేవుని దెంపద్దు కిందకి అవసరమైతే నువ్వు అంత స్థానానికి ఎదుగు లేకపోతే ఆయన అక్కడ ఉండని నీ ఆలోచన మేరకు ఆయన్ని దెంపేసి నేను ఏడిస్తే మోకరిచ్చి ఉపవాసం చేస్తే నా కడుపు కాల్చుకుంటే నన్ను నేను పాడు చేసుకుంటే ఇంత దూరం నేను కొండెక్కితే మోకాల మీద నడిస్తే నేను ఇసుక మీద నడిస్తే పిచ్చి బట్టలు వేసుకుంటే గోని పట్టాలు వేసుకుంటే నేను గుండు గిక్కున్న తలనీనాలు ఇస్తే దేవుడు చేస్తాడని మొక్కుబడుతో పిచ్చి మాకండి ఇట్ డస్ గాడ్ డజంట్ లైక్ ఇట్ గాడ్ లైక్స్ యువర్ హెయిర్ గాడ్ లైక్స్ యువర్ స్కిన్ గాడ్ లైక్స్ యువర్ బాడీ ఎందుకంటే అది ఆయన స్వరూపము నీ స్వరూపం కాదు దేవుడు హీ హస్ గివెన్ హిస్ ఇమేజ్ అది ఆయన స్వరూపము ఆయన స్వరూపం మంచిదేనంటే అతి సుందరుడు ధవలవర్ణుడు అతి కాంక్షణీయుడు పదివేలలో తమ అతి సుందరుడు అంత అతి శరీరము ఒక స్వరూపం మనకి ఇచ్చాడు దేవుడు దాన్ని మనం పాడు చేయకూడదు మనవసతుల నిమిత్తము ోట్ డిస్ట్రాయ్ ద టెంపుల్ ఆఫ్ ద లాడ్ జస్ట్ బికాస్ సంథింగ్ దట్ యు నీడ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ అర్జెంట్ నీ శరీరం నువ్వు పాడు చేయొద్దు నీ శరీరం పశుదాపు దేవుని ఆలయం అయితే చక్కగా ఉంచు పొద్దున్నెళ్ళే వాకింగ్ చేయి జిమ్కి వెళ్ళు ఏదో చేయి స్టిఫ్గా ఉంచుకో పర్ఫెక్ట్గా ఉంచుకో బాడీస్ని ఏ రోగం రాకుండా ఏం కాకుండా కరెక్ట్గా ఉంచుకో ఎవ్రీథింగ్ గుడ్ కీప్ ఎక్సర్సైజ్ ఏదైనా మల్టీవైటమిన్స్ తీసుకొని చక్కగా ఉంచాలా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంచాలా టైంకి ఆహారం తినాలా మంచిగా నాలుగైదు లీటర్లు నీళ్ళు తాగాల అన్ని ఫ్రూట్స్ తినాలా అన్ని తినాలి అన్ని చేయాలి ఎందుకంటే చేస్తే నువ్వు అందం కనబడతామని కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆలయము చక్కగా ఉండటానికి హాలె లుయా మీ డాక్టర్లు కూడా చాలామంది అనేక మంది ఎంతో మందులు ఇచ్చి మీకు రోగాలు తగ్గిస్తున్నారు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ఆలయం చక్కగా ఉండాలని తెలిస్తే నిజంగా అందుకే దేవుడు మందులు కనిపెట్టడం డాక్టర్ల చేత మందులు కనిపించాడంటే ఈ మందులు వేసుకపోతే వాళ్ళు చర్రలు పాడైపోతున్నాయి చరీరలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఈ మందులు వేసుకుంటే ఆలయాలు బాగుంటాయని దేవుడికి జ్ఞా దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చి మందులు కనిపెట్టి డాక్టర్లను తయారు చేశాడు అల్లెల్లుయా నిజంగా అవసరతలే అవసరమైతే నిజంగా దేవుడు అవసరాలు తీర్చేవాడిని తయారు చేసి ఉండొచ్చు కదా పాస్టర్ల చేత వాక్యము డాక్టర్ల చేత వైద్యము లేకపో వాళ్ళు కాకుండా అవసరాలు తీర్చేవాడు కూడా ఒకడు ఉంటే మీ ప్రతి అవసరము ఇక్కడికి వస్తే తీరిపోయేది కదా దేవుడిని దాచేది వాళ్ళని ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యువర్ బాడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇవాళ నేను మీకు ఒక సెవెన్ పాయింట్స్ చెప్తాను ఎందుకు దేవునికి నేను ఎదురు చూడాలి నాకేంటి లాభం దానిలో వచ్చే లాభాలు ఏంటి అని వాళ్ళు మనం తెలుసుకుందాం ఎదురు చూసేటప్పుడు ఫస్ట్ పాయింట్ వెయిటింగ్ విత్ పేషెన్స్ దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నువ్వు చాలా దీర్ఘ శాంతముతో నువ్వు ఎదురు చూడాలి శాంతం యు హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో చదువుకుందాము ఒకసారి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము ఎస్ ఓపికతో మనం దాన్ని వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనం దేవునికి ఎదురు చూస్తాము కానీ ఏమవుతుందంటే త్వర త్వరగా అయిపోవాలా ఇన్స్టెంట్ అయిపోవాలా జరి జరి త్వరగా జరిగిపోవాలా అదే చెప్పారు ఇందాక మీకు నేను ఇంట్రోలో ఏదైనా కానీ ఫాస్ట్గా జరిగిపోవాలా నాకు ఆశీర్వాదం కావాలి త్వరగా అయిపోవాలా బీటెక్లో జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీ ఎప్పుడు వస్తుంది ఫోర్ ఇయర్స్ తర్వాతే వస్తుంది నువ్వు ఎంత గీపెట్టి ప్రార్థన చెయ్యి నువ్వు ఉపవాసం ఉండు కొండకు దూకేస్తాను దేవుని బెదిరించు నాలుగేళ్ళ తర్వాతనే వస్తుంది అంతేనా డాక్టర్ పట్ట జాయిన్ అయిన కాడి నుంచి ఐదేళ్ళ తర్వాతనే వస్తుంది కరెక్ట్ చదివి పాస్ అయితే పేలైతే ఎప్పటికీ రాదు నువ్వు దేవుడిని ఎంత బెదిరించినా దేవుడు నువ్వు ఎంత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా అది రాదు యవ్ టు వెయిట్ పేషెన్స్ యవ్ టు వెయిట్ విత్ పేషెన్స్ ఏదైనా నువ్వు దేవుని కొరకు నుంచి ఆశపడుతున్నావా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ పేషెన్స్ ఆ ఒక దాని ఓపిక చాలా అవసరం క్రైస్తవులకి ఈరోజు ఓపికలు లేవు అందరికీ ఉంటాయి ఓపికలు క్రైస్తవులకి చాలామంది ఓపికలు లేవు అందరూ అంటలేదు నేను కొంతమంది చాలామంది ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ డజంట్ హ్యావ్ ఓపిక జరిగిపోవాలా అక్కడికి వెళ్తే ఏడు వారాలు జరిగింది అంటే అక్కడ ఇంకో జరిగితే పదమూడు వారాలు జరిగింది అంట ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తే ఏడు వారాలు ఇక్కడికి వెళ్తే పదమూడు వారాలు ఎక్కడికి వెళ్దాం ఏడు వారాలు సింపుల్ బుర్ర బాగా పని చేస్తుంది అక్కడికి వెళ్తే మూడు వారాలే మూడు నువ్వు వస్తే చాలు దేవుడు మీ ఇంటికి వచ్చి అన్ని తెస్తాడు ఏ నేను రాకుండా తేడా ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి ఓపిక చాలా ఇంపార్టెంట్ నీకు ఏది కావాలని ఆశపడ్డావో దాని మీద నిలకడగా ఉంటూ దీర్ఘ శాంతముతో నువ్వు ఓపిక కలిగి ఉండాలి ఏదైనా కానీ నువ్వు దేవుని దగ్గరికి కావాలనుకుంటే యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ యూ వాంట్ టు బికమ్ ఎన్ యు యూ టు బికమ్ ఎ పాస్టర్ యూ వాంట్ టు బికమ్ గుడ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్ ఎనీథింగ్ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ విత్ పేషెన్స్ దేవుడు నువ్వు నువ్వు దేవుడు కార్యములు తన చిత్త ప్రకారం చేస్తాడు చిత్తప్రకారం చేస్తాడు ఆ చిత్తప్రకారాన్ని నువ్వు ఆల్టర్ చేసావనుకో అటు ఇటు యర్ లైఫ్ విల్ బికమ్ మెజరబుల్ గందరగోళం అయిపోద్ది డు నాట్ ఆల్టర్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ బట్ స్టిల్ బీ స్టిల్ అండ్ హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ హలో లూయా ఏం చేయాలా ఆయన చిత్తము అటు ఇటు గెలకద్దు ఏముంట జరగనివ్వండి చిత్తం అప్పుడు గందరగోళాలు ఉండవు ఓపికతో నిరీక్షంతో ఉంటే దేవుడు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా హీ విల్ రెస్పాండ్ అలే లూయా పాయింట్ నెంబర్ టూ నిరీక్షణ శ్రమ ప్రార్థన మనము సంతోషించాలా తర్వాత ఓర్పు కలిగి ఉండాలా పట్టుదల కలిగి ఉండాలా ఒక్కసారి రోమన్ వచ్చిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినానికి వెళ్దాం ఒకసారి రోమన్స్ ఎయిట్ ఇన్ ట్వంటీ ఫైవ్ మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల నిరీక్షణ ఈ నిరీక్షణ ఎందు మనకు ఏం కావాలా సంతోషం కావాలా ఈ మనం చూడని దాని కొరకు సంతోషించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందుము ఎలా కనిపెట్టుకోవాలా ప్రార్థనలో కనిపెట్టుకోవాలా ఆసక్తి కలిగి సో ఈ ఈ యొక్క నిరీక్షణ గలవారి సంతోషించచ్చు ఇందాక నిరీక్ష చూడంందా నిరీక్షణ ఆ నిరీక్షణందు మనము సంతోషపడాల సో ఫస్ట్ పాయింట్ ఈజ్ యావ్ టు వెయిట్ పేషెన్స్ దీర్ఘశాంతముతో ఓపికతో వెయిట్ చేయాలా అంతేకాకుండా వెయిట్ చేసినప్పుడు మనకు కావాల్సింది నిరీక్షణ హోప్ కావాలి ఖచ్చితంగా దేవుణ్ణి నా ప్రార్థనలకు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారని హోప్ కావాలా ఆ నిరీక్షణందు మనం సంతోషపడాలా కానీ లిటరల్గా ఏం చేయాలి తెలుసా నిరీక్షణ కదా ఇంకెంత కాలం అయ్యా ఉన్నావా ఉంటే విన్నావా వింటే ఏం చేస్తున్నావు దేవుణ్ణి ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోతాం మనం వి క్వశ్చన్ గాడ్ ఏది కానుకలు ఇస్తున్నాను చర్చికి వెళ్తున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను ఉపవాసం చేస్తున్నాను అన్నీ చేస్తున్నా అన్నీ నాకేనా అన్నీ చేసినాక ఎన్ని శ్రమల నాకు అని దేవుడిని ప్రశ్నిస్తాం మనం కానీ మనం ఏం చేయాలంటే ఈ ఆ ప్రశ్నించే టైం ఆలోచనకు వస్తుందంటే మన నిరీక్షణ తగ్గిపోతుందని కానీ బైబిల్ ఏమంటుందంటే ఆ నిరీక్షల్లోను సంతోషముగా ఉండాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యంలో ఏమంటున్నాడంటే నువ్వు సంతోషంగా ఉండాలా వెన్ యూ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ ద ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్ మస్ట్ బి ఇన్ హ్యాపీనెస్ ఇన్ జాయ్ నువ్వు సంతోషం నువ్వు సంతోషంతో నువ్వు కొరకు వెయిట్ చేయాలి ఇంకెంతకాలం స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాము జొమాటోలో ఆర్డర్ ఇస్తాము ఎక్కడ 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 చెక్క ఫోన్ తీసుకొని రిఫ్రెష్ పడతానే ఉంటాం ఆ స్కూటర్ డిక్కు 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 దిగురుతూ ఉంటుంది లాస్ట్ ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది ఎక్కడ అమ్మా ఇంకా రాలేదు ఇంకా స్టార్ట్ కావాలి ఇంకా ప్రిపేర్ అవుతుందా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది రిఫ్రెష్ పడతావు తెలుస్తా స్టార్ట్ తెలుస్తూ ఉంటుంది ఎంత టెన్షన్ దేవుని దగ్గర పనికిరాదు ఇంత ఇన్స్టెంట్గా దేవుడు మీ ఎడల గొప్ప కార్యం చేయలేడు ఎస్ ఆయన చేయలేడు కాదు ఒకవేళ చేస్తే నువ్వు హ్యాండిల్ చేయలేవు జస్ట్ లైక్ సోలమన్ విల్ రూయిన్ యువర్ లైఫ్ సోలోమన్కి ఒక్కసారి వచ్చి వచ్చింది ఐశ్వర్యం పుట్టంగానే వచ్చేసింది పాపంతో అయిపోయింది రెండో సంతానంగా వచ్చాడు ఏమైంది ఒకసారి వచ్చింది దాని ఎందుకు పట్టుదల డిషన్ కలిగి ఉన్నాడంటే లేడు ఏమైనా పాడైపోయాడు ఏదైనా కూడా అట్లాగే ఉంటుంది నువ్వు నెలకడగా ఉండేదాకా దేవుడు నీకు ఏది ఇవ్వడం ఆ నెల కడతాను ఎప్పుడు వస్తుంది సార్ నువ్వు వెయిటింగ్ అప్త లాడ్ విత్ పేషెన్స్ రెండోది ద ఆఫ్ వెయిటింగ్ మస్ట్ బీ ఇన్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందయ్యా ఎప్పుడయ్యా ఇంకా ఎప్పుడయ్యా కాదు ఓకే నెక్స్ట్ మింత్ ఓకే నెక్స్ట్ వీక్ ఓకే అబ్రహాము ఎంతకాలం వెయిట్ చేశాడు ప్రామిస్ ఇచ్చిన కారణం నుంచి ప్రామిస్ నెరవేరేదాకా ఎంతకాలం తెలుసా నీకు థర్టీ ప్లస్ ఇయర్స్ థర్టీ ప్లస్ ఇయర్స్ అబ్రహామ్ వెయిటెడ్ ఫర్ ద ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద ప్రాసెస్ ఫుల్ఫిల్లింగ్ హీ రిజాస్ట్ హీ హ్యాడ్ పేషెన్స్ అందుకే పొద్దునే వస్తున్నాడు ఎస్కరేను చూస్తున్నాడు రాత్రి బోట వెళుతున్నాడు పైన ఆకాశ నక్షత్రం చూస్తున్నాడు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ వెయిట్ ఫర్ ద లాడ్ వెన్ యూ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ ఏం కావాలి ఫస్ట్ ఏం కావాలా సెకండ్ది ఏం కావాలా యువర్ పేషెన్స్ మస్ట్ బీ ఇన్ జాయ్ అండ్ హ్యాపీనెస్ మూడవది కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు యూ హ్యావ్ టు గ్రో స్ట్రాంగర్ కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకొను ఎహో ఒక ఏహో కొరకు కనిపెట్టుకొని ఎండుము ఒకసారి ఇంగ్లీష్ చదువుతారు ఎవరన్నా శామ్స్ ట్వంటీ ఫోర్ అండ్ వర్స్ ఫోర్టీన్ ఈ హ్యావ్ టు గ్రో స్ట్రాంగర్ నువ్వు ఎప్పుడైతే దేవు ఏ కొరకు ఎదురు చూస్తూ ఉంటావో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటావో నువ్వు బలవంతుడిగా మారతావు యుల్ గ్రో స్ట్రాంగర్ గాడ్ విల్ మేక్ యు స్ట్రాంగర్ బై వెయిటింగ్ దేవుడు నిన్ను ఎక్కువ వెయిటింగ్ చేసినందున నువ్వు ఎక్కువ దేవుని కొరకు వెయిట్ చేస్తున్నందున నువ్వు బలవంతుడిగా ఉంటు యు యువర్ హార్ట్ విల్ బి స్ట్రాంగర్ విల్ నాట్ బి వీక్ ఇన్స్టెంట్ 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 అంటే విల్ గ్రో వీక్ 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 ఎల్తనం దక్కింది యూ బికమ్ వీక్ ఎంతకాలం తెచ్చుకోవచ్చా నాకు తగ్గల బికాజ్ యూర్ వీక్ నిరీక్షణ లేదు యుర్ హోప్ మస్ట్ బీ స్ట్రాంగర్ ద వెయిటింగ్ అఫ్ అవర్ లాడ్ మస్ట్ బీ స్ట్రాంగర్ నువ్వు దేవుడికి ఎదురు చూస్తే నువ్వు స్ట్రాంగ్ అవుతావు నువ్వు ఆ స్ట్రెంగ్త్ నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడి ఆయన కొంచెము సమయం తీసుకుంటున్నాడు నువ్వు ఆ సమయాన్ని నువ్వు వేవనుకున్నాడు దేవుడిని ఆలస్యం చేస్తున్నాడు దేవుడికి అవటం లేదు అందుకే నేను తిరిగి ప్రశ్నిస్తున్నాను అని దే షిఫ్ట్ ద గాడ్ తెలుసా మీకు దేవుడు కార్యం చేయటం లేదని యు నో పీపుల్ షిఫ్ట్ గాడ్ ఎస్ పీపుల్ షిఫ్ట్ గాడ్ పీపుల్ షిఫ్ట్ పీపుల్ పీపుల్ షిఫ్ట్ జాబ్ పీపుల్ షిఫ్ట్ ఎవ్రీథింగ్ బికాస్ నథింగ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై లైఫ్ ఇన్ ఇన్స్టాంట్లీ అప్పటికప్పుడు ఆ జీవితంలో జరగట్లేదు కాబట్టి నేను దేవుని మారుస్తున్నాను అప్పటికప్పుడు నాకు జరగట్లేదు కాబట్టి ఉద్యోగాన్ని మారుస్తున్నాను అప్పటికప్పుడు అది జరగట్లేదు కాబట్టి నాకు నేను ఇంట్లో మా స్నేహితులను మారుస్తున్నాను అప్పటికప్పుడు జరగట్లేదు కాబట్టి నా జీవితం నేను మల్లుస్తున్నాను అని చెప్పేసి మార్చుకుంటున్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాడ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెయిటింగ్ అఫాన్ ద లాడ్ దేవుని కొరకు ఎదురు చూడటం వలన నూతన బలమే కాదు నువ్వు శక్తిని పొందుకుంటావు వెన్ యూ వెయిట్ అప్ ద లర్డ్ యూ హ్ యూ హ్యావ్ స్ట్రెంగ్ యుల్ గ్రో స్ట్రాంగర్ నువ్వు ఆ వెయిటింగ్ టైం ఎంతైతే ఎంత ఎంత పొడుగ్గా ఎంత ఎక్కువగా వెళ్తుందో అంత స్ట్రాంగ్గా నువ్వు తయారవ్వాలా ఎంత ఏడవకూడదు అంత సంతోషంగా ఉండాలి అంత ఓపికతో ఉండాలి అబ్రహాము ఎంత గొప్పగా ఉన్నాడు ముప్పై ప్లస్ ఇయర్స్ వెయిట్ చేశాడు ఏమైంది అబ్రహాం గురించి వాళ్ళని మాట్లాడుకుంటున్నాను నేను అబ్రహాంతో పాటు చాలామంది ఉన్నారు ఆ రోజు కాలంలో ఎవరి గురించి మాట్లాడుతున్నామా లేదే సారా ఉంది ఇంత మాట్లాడుతున్నామా అబ్రహాం కంటే ఎక్కువ మాట్లాడుతున్నామా లేదే ఎలియాజర్ ఉన్నాడు అబ్రహాం దగ్గర అప్పట్లో ఆయనతో మాట్లాడుతున్నామా లేదే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు ఈయన గురించి ఎందుకు అంటే ద పవర్ ఆఫ్ వెయిటింగ్ హెస్ గివెన్ హె నేమ్ అండ్ వీ స్టిల్ స్పీక్ ఆఫ్ ఇట్ అలాయా నాలుగో పాయింట్ యశ్వరసన గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వెయిటింగ్ క్రియేట్స్ బ్లెస్సెడ్నెస్ కావున మీ అందు దయ చూపవలనని యహోవా ఆలస్యం చేస్తున్నాడు మిమ్మును ఎవరు ఆలస్యం చేస్తున్నారు తండ్రి ఆలస్యం చేస్తు దయచూపలనని ఆలస్యం చేస్తున్నాడు మిమ్మును కరణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయ తీర్పు దేవుడు న్యాయ తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ

టు వెయిట్ అప్ ఆన్ ద లాడ్ అలా లూయ ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు చూసారా నువ్వు ఎదురు చూడటం వల్ల నువ్వు ఎలా ఎదురు చూడాలంటున్నాడు యూ హెవ్ టు వెయిట్ ఇన్ పేషెన్స్ నువ్వు ఓపికతో వెయిట్ చేయాలి ఓపికతో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి ఏడవకూడదు ఎంతకాలం అయ్యా ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా గొనగొద్దు సొనగొద్దు ఎప్పుడయ్యా ఏడవద్దు వస్తుంది ఈ యొక్క ప్రాసెస్లో నువ్వు ఏమవుతావు నువ్వు బలవంతుడు అవుతావు ఆత్మీయంగా శారీరకమైన బలవంతుడు అవ్వు ఆత్మీయంగా బలవంతుడు అవుతావు ఆత్మీయ బలవంతుడు వరకమే కాకుండా నువ్వు ఆశ్వదించబడని అవుతావు బ్లెస్డ్ దట్ వెయిట్ ఫర్ హిమ్ హల్లుయ్యా ఎన్ని ఆశీర్వాదాలు దేవుడికి ఎదురు చూడటం ఏ విషయమైనా దేవుడికి ఎదురు చూస్తావా ఆ విషయం బట్టి నువ్వు ఆశీర్దించబడుతున్నావు ఆయన ఆలస్యం చేయటం లేదండి ఇట్ ఈ ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే సో దట్ యూ మే గ్రో స్ట్రాంగర్ ఇన్ పేషెన్స్ దట్ యూ మే హ్యావ్ హోప్ ఫుల్ ఆఫ్ హోప్ దట్ యు మే రిజాయిస్ నువ్వు ఆ రిషదు ఆనందిస్తావని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నువ్వు బలవంతుడవుతావని ఆత్మీయంగా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంతేకాకుండా నువ్వు ఆశ్రయించబడతావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఐదవది వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వెయిట్ పేషెంట్లీ నువ్వు కనుక ఓపికతో వెయిట్ చేస్తే ఏమవుతుంది కీర్తనలు నలభై అధ్యాయం మొదటి వచ్చినము కీర్తనలు నలభై మొదటి వచ్చినాము ఏహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటాన్ని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను ఆలలుయా నేను దేవుని కొరకు వేచి 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 ఉంటే అప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకెత్తాడు ఇన్స్టెంట్గా దేవా నాకు కావాలి టక్ నువ్వేమడుగుతావా అని రెడీగా ఉండి వెంటనే చెందడం చూడ్డాయన నిజంగా ఆయన అడిగే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దేవా నాకు రిమోట్ కావాలి టక్ అయ్యా నాకు ఈ రిమోట్ కాదు నాకు ఎల్జీ రిమోట్ కావాలి వచ్చింది ఎల్జీ వచ్చింది అండ్ అయ్యా నా ఫ్రెండ్ చెప్పాడు ఎల్జీ ఏసీ బాగోదంట వర్ల్పూల్కి వెళ్దాం ఒకసారి అంట వర్ల్పూల్ మా అంకుల్ చెప్పాడు వర్ల్పూల్ కాదు లాయిట్స్ తీసుకుంటే బయట లోపల రెండు కాపర్ కాయిల్స్ వస్తాయంట వస్తాయంటేవద నాకు నాకు అది కావాలి అది కావాలి ఎవడరా ఉంది లాయిడ్స్ ఓ జన్లు తీసుకోవచ్చుగా ఒకసారి టూ టన్ ఇంకా చల్లగా ఉంటుంది చెప్పలేదే మరి నాకు దేవన్నా టూ టెన్స్ ఓ జనరల్ కావాలి ఓకే ఓ జనరల్ వచ్చింది ఎవరైనా ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావురా బయట అక్కడ పెట్టేస్తావా స్టాండింగ్ వచ్చినాయిగా చక్కగా టూ టు టెన్ మంచిగా వస్తుంది ఇంకా అవునా దేవ నా తీసేయి నాకు అది కావాలి దేవుని దగ్గర అడగటంలో కూడా నిలకడతాను ఉండదు నిజంగా మనం అడుగుతూ ఉంటే దేవుడు ఇచ్చేస్తూ ఉంటే నాకు ఈ ఇల్లు కావాలి నాకు ఈ ఇల్లు కావాలి అయ్యా ఈ ఇల్లా వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చావు నాకు ఎంతకన్నా ఇంకా మంచి ఇల్లు వెంటనే ఇంకోటి వస్తుంది ఏమైపోద్ది అంటే యువర్ డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ నీ యొక్క ఒక మీ యొక్క ఆశ తీరదు ఎక్కువ 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 అయిపోతాయి లాస్ట్కి ఏమవుద్ది అంటే నువ్వు నివసించడానికి కూడా ప్లేస్ లేకుండా పోతే దేవుడి నుంచి ఆశీర్వాదాలు నిజంగా ఇన్స్టెంట్ అయిపోతే నాకు డబుల్ బెడ్రూమ్ కావాల ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి నాకు ఆ ఫ్లాట్ కావాలి నాకు ఈ పొలం కావాలి ఈ కావాలని క్రైస్తవులు అందరూ అడుగుతున్న అందరికి వచ్చేస్తున్నాయి ప్రపంచం అందరూ అడుగుతారు భూమి చోటు కూడా చాలా బిల్డింగ్లకి పొలాలకి ఏం తింటాం ఇల్లు వేసుకొని ఉంటే నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి నీళ్ళు వచ్చేసింది ఎక్కడుంటాం వెన్ ఇన్స్టెంట్ థింగ్స్ హ్యాపెన్ ఇట్ బ్రిక్ ఇట్ బ్రింగ్స్ కెటోస్ట్రఫీ అల్ల కల్లోలం అయిపోద్ది అడగంగానే వచ్చేసింది నాకు మంచి భార్య కావాలి వచ్చింది చిన్న గొడవ అయింది నాకు ఈ భార్య వద్దు నాకు ఇట్లాంటి భార్య వద్దు ఇంకో భార్య కావాలి భార్య ఇంకో భార్య వచ్చింది నాకు ఇట్లాంటిది వద్దు ఇది ఇట్లా ఉంది నాకు ఇంకోటి కావాలి అని భార్యలు మార్చినట్టు భర్తలు కూడా మారుస్తూ ఉంటే ఏమవుతుంది లోకం అంతా ఎరగబోద్ది నాకు ఇట్లాంటి పిల్లలు వద్దు అట్లాంటి పిల్లలు కావాలి నాకు ఇట్లాంటి బండి వద్దు ఇట్లాంటి బండి కావాలి ఇలాంటి కారు వద్దు అలాంటి కారు కావాలి ఇన్స్టెంట్గా హ్యాపీన్ అయిపోయినాయి అంటే ప్రపంచమంతా అల్లక్కల్లో ఇట్ బికమ్స్ కెటాస్ట్రఫీ ఇట్ ఇట్ బికమ్ మీనింగ్లెస్ అందుకని అంటున్నాడు ఏహో కొరకు సహనముతో కనిపెట్టుకోండి అంటే ఆల్రెడీ ఆయన కనపెప్పుడు నుంచో కనిపెట్టుకున్నాడు ఆయన కనిపెట్టుకొని కనిపెట్టుకొని కనిపెట్టుకుని ఎంతకాలా తెలీదు మొత్తానికి ఆయన మోరైతే దేవుడు ఆలకించాడు అంటే ఆయన ఎలా కనిపెట్టుకున్నాడు సహనంతో కనబడుతుంది ఎట్లాగో అదే మనం ఫస్ట్ పాయింట్ ఓపికతో సహనంతో కనిపెట్టుకున్నాడు రెండోది ఏంటి ఆయన రిజాయిస్ ఈ హోప్తో ఆయన ఆనందపడ్డాడు మూడోది ఆయన బలపడ్డాడు నాగదు ఆస్వాదించబడ్డాడు కావున దేవుడు ఆయన ప్రార్థన ఆలకించగలిగాడు అలే ప్రార్థన ప్రార్థనగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకిస్తాడు వాస్ట్ రథం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు హాబేపే కాదు కాదు మనం గుర్తు వెళ్ళిపోదాం అక్కడ ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడు లేదు లేదు మనం పోదాం లేదు లేదు మన ఫిల్ఫికి వెళ్ళిపోదాం లేదు మన అక్కడికి వెళ్దాం అక్కడ ప్రార్థన చేసే వెంటనే జరిగిపోతే కార్యాలు వెంటనే దేవుడు వెంటనే ఆలకించి వెంటనే చేస్తాడు ఏ వాళ్ళు డైరెక్ట్ ఏజెంట్లా మనం ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకునే ఏజెంట్లా అందరూ దేవుని బిడ్డలమే కదా నీలో ఏ రక్తం ప్రవహిస్తుందో నాలో అదే రక్తం ప్రవహిస్తుంది దేవుని రక్తము నేను అదే రక్తంతో కొనబడ్డాను నేను వాట్ ఎవర్ బ్లడ్ ఆయన అయితే రక్తం చిందించాడో ఆ రక్తంతో అక్కడ ఉన్న పాస్టర్లు కొన్నాడంటే ఇక్కడ మిమ్మల్ని కూడా అదే రక్తంతో కొన్నాడు పాస్టర్లకు ఒక రక్తము సంఘస్థులకు ఇంకో రక్తంతో కొనలా లేకపోతే మీకు ర మగ్గు రక్తంతో కడిగి వాళ్ళని బిందు రక్తంతో కడగల లేం డ్రమ్ము రక్తంతో కడగల అందరూ ఒకే రక్తంతో ఒక్కసారిగానే మొత్తాన్ని కడిగేశాడు అదే రక్తం అంది వారసత్వము అదే మన స్వాస్థ్యముగా ఉంది మనకి వీర్ ఆర్ వన్ దేవునికి ఏ పక్షపాతము లేదు పాస్టర్లని బిషప్లని సంఘస్తులని ఆయనకి నో పక్షపాతం పక్షపాతమే లేదానికి అందరూ ఒకటే నమ్ముతారు ఈ విషయాన్ని నమ్మిన వారు హల్లు చెప్పుకుందాం ఒకసారి అందరూ అందరూ ఒకటే దేవుని ముందు అనేవారు హల్లు చెప్పుకుందాం పాస్టల్ ఒకటి పూజారులు పూజారులు ప్రథమ పూజారులు ఒకటి భక్తులు ఆలయ నిర్వాహకులు ఒకటి అని కేటగిరీలు మనం పెట్టుకుంటామేమో కానీ దేవుడు పెట్టాడు అందరూ నాకు ఒకటే అంటాడు ఆయన అలే అప్పుడు ఎవరైతే ఓపికతో హూ ఎవరు దేవుని కొరకు ఓపికతో ఉంటారో వారి మొర దేవుడు ఆలకిస్తాడు లూయ ఆరోది విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన్నము ల్యామంటేషన్స్ చాప్టర్ త్రీ అండ్ వర్స్ ట్వంటీ ఫైవ్ తన్ను ఆశ్రయించిన వారి ఎడల యహోవ దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపు చూపువాడు దేవుని కొరకు ఎదురు చూసేవారికి ద లాడ్ ఈస్ గుడ్ ఎవరు దేవుని కొరకు బాగా వెయిట్ చేస్తారు దోసు వెయిట్ ఆన్ ద లాడ్ ఫర్ దెమ్ ద లాడ్ ఈస్ గుడ్ అల్లు సోల్ దట్ సీకెత్ హిమ్ దేవుని కొరకు ఎదురు చూడటం ఉంటే ద లాడ్ ఈస్ గుడ్ దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప కార్యటానికి హీల్ బికమ్ ఎ గుడ్ గాడ్ నువ్వు ఎంత నువ్వు ఎంత వెయిట్ చేసినా కానీ దక్కటంలా కెన్ యూ స్టిల్ సే ద లాడ్ ఈజ్ గుడ్ ఎస్ చెప్తావు ఎక్కడ నుండి చెప్తావు నువ్వు ఇదిగోండి ఇక్కడ నుండి వస్తుంది ద లాడ్ ఈజ్ గుడ్ అని వస్తుంది అదే కానీ నువ్వు అడగంగానే జరిగింది అనుకో ద లాడ్ ఈజ్ గుడ్ అని వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది కడుపులో నుండి హృదయంలో నుంచి తలపులో నుండి మొత్తం ఉండి ద లాడ్ ఈజ్ గుడ్ అని వస్తుంది నీకు జరగబోతే మాత్రం ద లాడ్ ఈజ్ గుడ్ నాలు కాడిస్తాం హలో లెయ్య దేవుడికి ఎదురు చూడటం ద్వారా యూ విల్ అండర్స్టాండ్ దట్ ద లాడ్ ఈజ్ గుడ్ ఆలస్యం చేసినా కూడా గుడ్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేస్తే వాళ్ళు లేట్గా వస్తే యు ఆర్ వెరీ గుడ్ డెలివరీ మ్యాన్ అంటామా చెప్పండి నిజం చెప్పండి బిగ్ బాస్కెట్లో కానీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ అమెజాన్లో కానీ షాపింగ్ చేస్తే ఇవ్వవలసిన దాని కానీ రెండు రోజులు మూడు రోజులు లేట్గా ఇస్తే వెరీ గుడ్ యు ఆర్ వెరీ గుడ్ అంటామా బట్ వెన్ యూ వెయిట్ అప్ అపాన్ ద లాడ్ పేషెంట్లీ యుల్ అండర్స్టాండ్ దట్ హీఈ గుడ్ అది ఆలస్యం కూడా మన మంచికే అని మనకు అర్థమవుతుంది అలా లుయా లాస్ట్ది ఏడవది యష రాసిన గ్రంథము అరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చింది ద రివార్డ్స్ ఫర్ ద వెయిటింగ్ ఎవరైతే ఏ ఒక్కరు ఎదురు చూస్తారో వారికి ఒక రివార్డ్ ఉందంట ఆ రివార్డ్ ఏంటంటే ఫ్రమ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ మెన్ హ్యావ్ నాట్ హెర్డ్ ఏ మనిషి వినలేదు నార్ పర్సీవ్డ్ బై ద ఇయర్ నైదర్ హ్యాథ్ సీన్ విత్ ఇస్ ఐ చూసి చూడలేదు ఓ గాడ్ బిసైడ్ ది వాట్ హీ హ్యాత్ ప్రిపేర్డ్ అంటే ఆయన ఎదురు చూసి వారి కొరకు ఏమి దాచి ఉంచాడో ఏ చెవు వినలేదు ఏ ఏ కన్ను చూడలేదు అంత గొప్పది వారి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు అంట అలే అలే లూయ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తుంటారో ఏదో గొప్ప విషయము దేవుడు వారి కొరకు సిద్ధపరిచి సిద్ధపరచిచ్చుతాడంట గొప్పది ఇ ప్రిపేర్ ఫర్ హిమ్ దట్ వెయిట్ ఎత్ ఫర్ హిమ్ అంటే ఆయన కొరకు ఎదురు ఏదో ఒకటి దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఒక విషయాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు నాకు తెలియదు ఏముంది ఇది నాకు తెలీదు దేవు సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఎదురు చూస్తున్నాను నేను సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఇది ఏం సిద్ధపరిచాడంటే ఏ నరమానవుడు మానవుడు ఎప్పుడు చూడలేదు అది ఎప్పుడు చూడాల వాళ్ళకి ఇచ్చిందో వీళ్ళకి ఇచ్చిందో మనకి దేవుడు ఎవరికి ఇవ్వండి అట్లీస్ట్ ఎవరు ఊహించలేనిది ఎవరు చూడలేనిది ఎవరు ఎప్పుడు వినలేనిది దేవుడు అత్యుత్తమైనది మనకి దేవుడు ఇస్తాడు ఎప్పుడే దేవునికి ఎదురు చూస్తాము హాలే లూయా చెప్పుడు కూడా దేవుని నారదిద్దాం ఒకసారి ఏమేన్